వెల్కమ్ టు వైఫై టీవీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఇప్పుడు కంచి ఆలయంలో భిక్షాటన చేస్తున్నాడు. అతని పరిస్థితిని తలుచుకొని తమిళ ఇండస్ట్రీ గుండె పగిలిపోతోంది. దళపతి విజయ్ తండ్రి గారైన ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన సెంథిల్ నాథన్ ఎన్నో మంచి విజయవంతమైన చిత్రాలను తీశారు. విజయకాంత్ నటించిన పున్నొట్ట కావల్కన్ అనే చిత్రంతో పరిచయమైన సెంథిల్ నాథన్ ఆ తర్వాత సక్సెస్ఫుల్ చిత్రాలకు ఎన్నింటినో తెరకెక్కించాడు. విజయకాంత్తో తీసిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో వరుసగా పలైవన్, రాజక్కల్, ఇలా వర్సన్ లాంటి 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఉన్నైనాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా విజయవరించలేదు. ఆ తర్వాత జీవితంపై విరక్తితో ఇల్లు వదిలి కంచికి చేరాడు. అక్కడ భిక్షాటన చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. తమిళ నిర్మాతలు అతన్ని తిరిగి చెన్నై తీసుకురావాలని ప్రయత్నం చేశారు, కానీ ఎంతకు రానన్నాడు. కాలం ఎటు తీసుకెళ్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.